నేను ఆకాష్ ని ఏమో అనుకున్నాను అతను చెప్పినట్టే వాళ్ళ నాన్నని పంపించడే గుడ్ వెరీ గుడ్ సర్ ఏంటి ఇక్కడ నిలబడ్డారు లోపలికి రండి లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడండి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను ముఖ్యమైన పనా నా తోట నేను ఇప్పుడు మీ ఎంప్లాయ్ కాదే అది మాట్లాడడానికి వచ్చాను ఇది ఆ రోజు నువ్వు నా టేబుల్ మీద పడేసి వెళ్ళిన రిసిగ్నేషన్ లెటర్ దీనిని నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు చేయను కూడా సర్ మీరు తలుచుకున్నారంటే దేశంలోని విద్యావంతులందరూ మీ ముందు క్యూలో నిలబడతారు నేను రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసాను దాన్ని ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం నాకు సంబంధించిన విషయం కాదు పరవాలేదు నేను ఏమో అనుకున్నాను గొప్పగా నటిస్తుంది గీత నీ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోవటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది నువ్వెంతో ఎఫిషియెంట్ సిన్సియర్ ఆనెస్ట్ అని మా ఆకాష్కి గొప్ప నమ్మకం నీ వర్క్ స్టైల్ వాడికి ఎంతో నచ్చిందట నిన్ను మళ్ళీ జాయిన్ చేసుకోమని వాడి ప్రెషర్ లేదు సార్ సార్ మీరు పెద్ద పారిశ్రామికవేత్త ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు సంపాదించారు మీరు మా ఇంటికి పెద్దవారిగా నా శ్రేయోభిలాషిగా ఎప్పుడైనా రావచ్చు నేను ఎంతో సంతోషిస్తాను కానీ ఇలా ప్రాధేయపట్టడానికి మాత్రం రావద్దు సార్ నేను చాలా బాధపడతాను ఆకాష్ చెప్పిందంటూ అతిశయం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు గీత ఇలా చూడు ఈ నీ రాజీనామా పత్రాన్ని చించి పారేస్తున్నాను నువ్వు నాకు రాజీనామా పత్రం ఇవ్వలేదు అది నేను తీసుకోలేదు మామూలుగా నువ్వు మళ్ళీ వర్క్లోకి రా నో సార్ ఒక్కసారి కాదని వదిలేసిన దాన్ని తిరిగి తీసుకోవటం బాగుండదు నన్ను క్షమించండి లేదు నేను క్షమించను నువ్వు రాజీనామా ఇచ్చేంత పరిస్థితి ఇప్పుడు లేదు పరిస్థితులే మారినప్పుడు నువ్వు మళ్ళీ జాబ్ చెట్టులో ఇంకే సమస్య ఉంటుంది సార్ మీ ఘనత గౌరవం అంతస్తు నేను వ్యంగ్యంగా అనటం లేదు రాజీనామా ఇచ్చిన దాన్ని మళ్ళీ బాస్ తీసుకొచ్చారే అని అందరూ మాట్లాడుకుంటారు కదా అది నాకు ఇష్టం లేదు సార్ అది నేను ఆలోచించుకోవాల్సిన విషయం నువ్వు కాదు అయినా చెప్తున్నాను విను ఎవరేమన్నా దాని గురించి లెక్క పెట్టేవాడిని కాదు నువ్వు నా ఎంప్లాయ్ కొన్ని రోజులు సెలవు మీద వెళ్ళావు ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు అంతే దీనివల్ల నా కొడుకు ఆకాష్ ఎంతో సంతోషిస్తాడు నాకు వాడి సంతోషమే ముఖ్యం ఇతరుల మాటలు కాదు ఏమంటా సరే సార్ మీరు చెప్పాక తప్పుతుందా నేను జాబ్కి వస్తాను కానీ ఆఫీస్లో మీరు ఊహించుకుంటున్నట్టుగా ఏమీ జరగదు మీ అబ్బాయి నా మీద పెంచుకున్న మోహాన్ని నేను కట్ చేస్తాను నిదానంగా అతని మనసు నుంచి నేను బయటపడతాను మీరు దిగులు పడకండి సార్ నిశ్చింతగా వెళ్ళి రండి నేను జాబ్కి వస్తాను థ్యాంక్స్ నా గుండె భారాన్ని తగ్గించా వస్తాను ఓకే రేపు ఆఫీస్లో కలుసుకుందాం బై 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 సార్ పర్వాలేదే ఆకాష్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు